మూర్తి భవించిన అనుభవ విద్యావాణి క్షేత్ర ఇది జైఈ మెయిన్స్ లో కొట్టింది సూపర్ బోని నమస్తే నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ జనసేన పార్టీకి కొత్త కొత్త సమస్యలు వచ్చి మొదటి సమస్య సింబల్ నుంచి ఎదురైతే రెండో సమస్య అభ్యర్థుల పేర్ల నుంచి ఎదురవుతుంది కొన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లను పోలినటువంటి పేర్లు ఉన్న వాళ్లే నామినేషన్లు వేశారు వాళ్ళల్లో కొంతమందికి గాజు గ్లాసు గుర్తు కూడా కొన్ని చోట్ల వచ్చింది ఎందుకంటే అక్కడ జనసేన పార్టీ పోటీ లేకుండా ఉండడం అలానే తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ అభ్యర్థులు కానీ పోటీలో ఉండడం సో ఈ ఈ నేపథ్యంలో పేరు పోలిక ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది సింబల్ కూడా గాజు గ్లాస్ని దక్కించుకోవడంతో కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి అసలు పేరు ఒకటే పేరు ఉన్నటువంటి అభ్యర్థులు ఎలా ఉంటారు ఎలా దొరుకుతారు ఏ విధంగా వేస్తారు నిజంగానే ఫైనల్ లిస్ట్లో అలాంటి వాళ్ళు ఉన్నారా ఒకసారి ఒక రోల్ మోడల్గా మనం పరిశీలిద్దాం రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించినటువంటి ఫస్ట్ లిస్టులో స్థానం పొందినటువంటి నియోజకవర్గం రాజానగరం అక్కడి నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు అయితే అక్కడ ఫైనల్ లిస్ట్ వచ్చిన తర్వాత చూస్తే కనుక ఇలాంటి బలరామకృష్ణలో ఎంతమంది మిగిలారు ఎందుకంటే ఐదుగురు వరకు బత్తుల ఇంటి పేరుతో ఉన్నవాళ్లే నామినేషన్లు వేశారు బలరామకృష్ణ పేరుతో ఉన్నవాళ్ళు ముగ్గురు నామినేషన్లు వేశారు సో ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఇందులో ఫైనల్ లిస్ట్ గా వచ్చినటువంటి జాబితాలో కూడా ముగ్గురు బలరామకృష్ణులు ఉన్నారు చివరికి తండ్రి పేరు పార్టీ గుర్తుని బట్టి మాత్రమే అభ్యర్థి ఎవరో తేల్చుకునేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఒకసారి పరిశీలిద్దాం అక్కడ ఫైనల్ అయినటువంటి లిస్టుని కనుక ఒకసారి మనం చూస్తే ఇది రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి అంటే తూర్పుగోదావరి జిల్లా పరిధిలో వచ్చేటువంటి రాజానగరం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికల బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల వివరాలు వారికి కేటాయించినటువంటి చిహ్నాలు రెవెన్యూ డివిజనల్ అధికారి రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చైతన్య వర్షిని రిలీజ్ చేసినటువంటి జాబితా ఇది సో ఈ జాబితాలో చూస్తే కనుక ఫస్ట్ పేరు సీలింగ్ ఫ్యాన్ ఇక్కడ జక్కంపూడి రాజా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆయన పేరు ఫస్ట్ ఉంది తర్వాత ఐఎన్సీ భారత జాతీయ కాంగ్రెస్ హస్తం గుర్తుకు సంబంధించి ముండ్రు వెంకట శ్రీనివాస్ పెద్దబాబు పోటీ చేస్తున్నారు ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ రవికుమార్ ఎల్లమెల్లి ఏనుగు గుర్తు వీళ్ళు జాతీయ పార్టీలు అలానే రాష్ట్ర పార్టీల జాబితాను చూస్తే అక్కడ వరకు ఒక క్లారిటీ ఉంది సో ఇక్కడి నుంచి సమస్య మొదలవుతుంది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పేరుతో గ్యాస్ సిలిండర్ గుర్తొచ్చింది జనరల్గా ఈ పార్టీకి చాలా చోట్ల గాజు గ్లాస్ గుర్తకింది అయితే ఇక్కడ రిజర్వ్డ్ సింబల్ కేటగిరీలో ఉన్నటువంటి అంటే జనసేన పార్టీకి సంబంధించినటువంటి సింబల్గా దీన్ని కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి గాజు గ్లాజు గుర్తు మాత్రం జనసేన అభ్యర్థికి జనసేన పార్టీకి దక్కింది భక్తుల బలరామకృష్ణ ఈ పేరు చూస్తే అర్థమవుతుంది తండ్రి గంగారావు ఈయన అధికారిక అభ్యర్థి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి రాజానగరం నియోజకవర్గంలో సో నెక్స్ట్ ఇమీడియట్ గా ఇది ఇదే జాబితా రేపు బ్యాలెట్ సిస్టంలో కూడా ఉంటుంది ఎందుకంటే ఈవీఎంలో లో ఉండేటువంటి ఆర్డర్ లో కూడా వన్ టూ త్రీ అదే క్రమంలో చూస్తే ఐదు ఆరు ఏడు పేర్లు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేటువంటి పేర్లుగా కనిపిస్తున్నాయి బత్తుల బలరామకృష్ణ ఆరో నెంబర్లో తండ్రి రామారావు బత్తుల ఈయన జాతీయ జనసేన పార్టీ నుంచి బరిలో దిగారు పెన్ స్టాండ్ గుర్తు ఆయన దక్కింది ఇంకో విషయం ఏంటంటే పెన్ స్టాండ్ గుర్తు కూడా దాదాపు అలాంటి కన్ఫ్యూజన్తో అంటే గాజు గ్లాసును పోలినటువంటి సింబల్ గానే పెన్ స్టాండ్ ఇలా ఉంటుంది దీనిలో రెండు పెన్లు ఉన్నట్టుగా ఒక సింబల్ ఉంటుంది అంటే ఈ రెండు పొలలు గనక లేకపోతే ఇది గాజు గ్లాస్ అనుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది సో ఆ సింబల్ దక్కింది జాతీయ జనసేన పార్టీ నుంచి బత్తుల బలరామకృష్ణ అనే ఆయన పోటీ చేశారు సో ఆయనకి సంబంధించినటువంటి లిస్ట్ ఇది అలానే నెక్స్ట్ ఇంకొక పేరు ఉంది ఆయన పేరు కూడా బత్తుల బలరామకృష్ణ తండ్రి పేరు శ్రీనివాసరావు బత్తుల అంటే ఇక్కడ తండ్రి పేర్లను బట్టి గుర్తించాలి రెండోది సింబల్ను బట్టి గుర్తించాలి ఈయనకి బకెట్ దక్కింది బకెట్ కూడా దాదాపు సిమిలర్ గాజు గ్లాస్ లానే ఉంటుంది ఇదే తరహాలో ఉండి బకెట్కి మాత్రం ఇలా ఒక ఆ బకెట్ పట్టుకునే హ్యాండిల్ సింబల్ ఉంటుంది సో ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే కనుక అరక్ష నిరక్షరాస్యులు గాని దీనిపైన పెద్దగా అవగాహన లేనటువంటి వ్యక్తులు కానీ ముఖ్యంగా వృద్ధులు ముసలి వాళ్ళు కంటి చూపు సరిగా లేని వాళ్ళు వీళ్ళ కన్ఫ్యూజన్లో ఈ మూడు గుర్తుల్లో దేనికి బటన్ నొక్కుతారు అనేటువంటి సందేహం చాలా మందిలో కనిపిస్తుంది ఇది రాజనగరం నియోజకవర్గంలో వచ్చినటువంటి ఒక పెద్ద డైలమా ఇది తర్వాత క్యాండిడేట్స్ చూస్తే కూడా ఇక్కడ ఇండియా ప్రజాబంధు పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ అలానే స్వతంత్ర అభ్యర్థులుగా మరొక ముగ్గురు ఉన్నారు అందులో కూడా భక్తుల వెంకటలక్ష్మి భర్త సత్యమూర్తి స్వతంత్ర అభ్యర్థి రూమ్ కూలర్ ఆమెకి ఈ గుర్తు దక్కింది ఇక ఉపసంహరించుకున్న వాళ్ళ జాబితా కూడా మనం చూద్దాం ఒకసారి భక్తుల బాలబ్రహ్మం భక్తుల వెంకటలక్ష్మి భర్త బలరామకృష్ణ సో వీళ్ళు అదృష్టవశాత్తు ఉపసంహరించుకున్నారు బహుశా ఒక కాంప్రమైజింగ్ ప్రయత్నం జరిగి ఉండవచ్చేమో రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ గెలిచేటువంటి నియోజకవర్గాల్లో రాజానగరం ఒకటి అనేటువంటి మాట పదే పదే చెప్తున్నారు ఎందుకంటే ఫస్ట్ లిస్ట్ లో అభ్యర్థిని కేటాయించడం ఆ రోజు నుంచి కూడా అభ్యర్థి అక్కడ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జక్కంపూడి రాజాకి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి వ్యక్తే భక్తుల బలరామకృష్ణ తర్వాత క్రమంలో ఆయన విభేదించి వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీలో చేరారు దాదాపు రెండేళ్లుగా రకరకాల రూపాల్లో నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నాలు బలరామకృష్ణ చేశారు సో ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ ఆయనకు వస్తున్నటువంటి పాపులారిటీని గమనించిన తర్వాత ఫస్ట్ లిస్ట్ లో అనౌన్స్ చేసినటువంటి ఐదుగురు పేర్లలో బత్తుల బలరామకృష్ణ పేరు కూడా ఒకటి కానీ ఈ నియోజకవర్గంలో వచ్చేటువంటి కన్ఫ్యూజన్ ఎటువంటి రిజల్ట్ ఇస్తుంది రెండు మూడు వేల ఓట్లు ఎందుకంటే టఫ్ ఫైట్ ఉంటుంది అనేటువంటి జక్కంపూడి ఫ్యామిలీ కూడా అక్కడ మంచి పట్టు ఉంది టఫ్ ఫైట్ ఉండేటువంటి సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి రెండు మూడు వేల ఓట్లు చీలినా కానీ జనసేన అభ్యర్థి భవిష్యత్తు తారుమారు అయ్యేటువంటి ప్రమాదం ఉంది సో ఈ అంశాలని ఏ విధంగా జనసేన నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్తారు ముఖ్యంగా ఆ నియోజకవర్గం ప్రజల్లోకి తీసుకెళ్తారు ఏ విధంగా దానిపైన అవగాహన కల్పిస్తారు ఒకే పేరుతో ముగ్గురు అభ్యర్థులు ఉండడం అనేది ఇబ్బందికరమైనటువంటి పరిణామం అవుతుందా లేదా అనేది జనసేన పార్టీ నాయకులు నిర్ణయించుకోవాలి ఇది రాజానగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్టోరీ రాజానగరం నియోజకవర్గం తర్వాత జనసేన పార్టీ మరొక కీలకమైనటువంటి నియోజకవర్గం నిడదోల్ నియోజకవర్గం వాస్తవానికి రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ జనసేన పార్టీలో కీలక నాయకుడు బరిలో దాన్ని ఆశించారు కానీ సీట్ అడ్జస్ట్మెంట్ లో భాగంగా ఆయనకి నిడదవల్లో అవకాశం కల్పించారు ఇక్కడ కూడా కాపు వర్సెస్ కాపు అంటే ఆ పార్టీ నుంచి అధికార పార్టీ నుంచి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు అభ్యర్థి ఉన్నాడు అలానే వైసీపీ జనసేన పార్టీ నుంచి కూడా కాపు అభ్యర్థి ఉన్నాడు కాబట్టి ఇక్కడ టఫ్ ఫైట్ ఉంటుంది అనేటువంటి అంచనాలు వేశారు కానీ ఇక్కడ కూడా ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం ఉంది ఒకసారి దాన్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం వాస్తవానికి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు కాబట్టి ఖచ్చితంగా గెలవాలి అనేటువంటి అంచనాలు ఉన్నాయి అక్కడ ఫైనల్ అయినటువంటి లిస్టును చూస్తే కనుక నిడదవోలు నియోజకవర్గం నిడదవోలులో ఎలాంటి చిత్రం ఉంది అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం ఫైనల్ అయినటువంటి అభ్యర్థుల జాబితా ఇది ఎన్నికల అధికారి ఆర్వీ రమణ నాయక్ రిలీజ్ చేశారు ఇది ఇందులో ఉన్నటువంటిది బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తు జాతీయ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు తర్వాత వైఎస్ఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యే జిఎస్ నాయుడు అంటే జి శ్రీనివాస్ నాయుడు ఇక్కడ బరిలో ఉన్నారు ఆ తర్వాత చూస్తే కనుక ఇక్కడ పెన్ స్టాండ్ గుర్తు కూడా ఇక్కడ ఉంది ఎందుకంటే జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి కొట్టియాడ దుర్గా జనసేన పార్టీ అభ్యర్థి ఏమో కందుల దుర్గేష్ జాతీయ జనసేన పార్టీ అభ్యర్థి దుర్గా ఇక్కడ పెన్ స్టాండ్ గుర్తు వీళ్ళకి గాజు గ్లాస్ గుర్తు యథాతథంగా వచ్చింది ఇంకొక అభ్యర్థి ఉన్నారు కంచర్ల దుర్గేష్ ఈ పార్టీ అభ్యర్థి ఈ ఈ మూడు వరుసగానే ఉన్నాయి అంటే నవరంగ కాంగ్రెస్ పార్టీ పేరుతో బకెట్ గుర్తుతో కంచర్ల దుర్గేష్ అనేటువంటి అభ్యర్థి పోటీ చేస్తాను అంటే కందుల దుర్గేష్ కంచర్ల దుర్గేష్ అలానే కొట్టియడ దుర్గా ఈ మూడు పేర్లు ఒకే ఆర్డర్ లో ఉన్నాయి ఫైవ్ సిక్స్ సెవెన్ సో ఇది మరొక కన్ఫ్యూజన్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది నిడదవోలు నియోజకవర్గానికి సంబంధించి మిగతా అభ్యర్థులందరూ కూడా పులి వీరభద్రం భారత్ నేషనల్ కామ్యూ పార్టీ అలానే భారతీయ పిరమిడ్ పార్టీ మరొక ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు కృష్ణతేజ కందుల కందుల కృష్ణతేజ అనేటువంటి ఆయన ఇది ఇక్కడ ఉపసంహరించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఒక క్లారిటీ ఉంది కానీ ఒకటి ఏంటంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నియోజకవర్గానికి సంబంధించి ఆ నామినేషన్స్ వేసే క్రమంలో భార్య కుమారుడు ఇట్లా వేయడము చివరి నిమిషంలో విత్డ్రా చేసుకోవడం ఎందుకంటే నామినేషన్స్ ఎవరెవరు యాక్సెప్ట్ అవుతాయి అనేది క్లారిటీ లేదు కాబట్టి ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగితే కనుక తమ అభ్యర్థుల కింద డబ్బి దమ్మి అభ్యర్థులు నామినేషన్స్ వేస్తారు సో ఇక్కడ ఈ కృష్ణ కృష్ణతేజకు అందులో కానీ ఇందాక రాజనగరం నియోజకవర్గంలో భక్తుల బలరామకృష్ణుని భార్య కూడా అక్కడ వేసినటువంటి నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నటువంటి జాబితాలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా అలా వచ్చినాయిగా మనం చూడాల్సి ఉంది కానీ ఇంటెన్షనల్గా ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేందుకు వేసినటువంటి విషయాలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది కంచర్ల దుర్గేషు కొట్టియాడ దుర్గ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ విధంగా ఎవరిని ట్రాప్ చేసి గెలవాలి ఏ విధంగా ఎవరిని కంట్రోల్ చేయాలనేటువంటి వ్యూహం ప్రతి వ్యూహం ఇదంతా కామన్ ఇది నిడదవల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ట్రాక్ చూస్తే కనుక కందుల దుర్గేషకు సంబంధించి కూడా ఆయన పేరు కన్ఫ్యూజ్ అయ్యే విధంగానే ఇక్కడ ఒక లిస్టు ప్రిపేర్ అయ్యింది దీంతో పాటు మరొక నియోజకవర్గం మనం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం పరిస్థితి ఒకసారి చూద్దాం ఇందులో కూడా గాసు గాజు గ్లాసు గుర్తుని కేటాయించారు గ్లాసు గుర్తు ఇక్కడ మళ్ళీ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీకి దక్కింది రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాలో చూస్తే మనం ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని ప్రవేశపెట్టింది అలానే వాళ్ళందరూ కూడా గాజు గ్లాసు గుర్తు కోసమే ఫైట్ చేశారు అలానే పోటీ కోర్టులో కేసు వేసినటువంటి క్రమంలో కూడా గాజు గ్లాసు గుర్తు తమకే కేటాయించాలని పవన్ కళ్యాణ్ కంటే ముందే తాము ఎలక్షన్ కమిషన్కి అప్లై చేశాం కానీ మా విజ్ఞప్తిని తిరస్కరించలేదు నిబంధనలకు వ్యతిరేకంగా ఈ సింబల్ని జనసేన పార్టీ కేటాయించారనేటువంటి ఆరోపణ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ చేసింది అయితే కోర్టు దీన్ని కొట్టు వేసింది దీనిపైన మళ్ళీ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టుగా చెబుతున్నారు కానీ ఇంకా అటువంటి ప్రయత్నాలు ఏవి జరగకుండానే ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉండడం వల్ల ఇది అయాచితంగా కలిసి వచ్చినటువంటి అంశంగా మారుతుంది ఒకవైపు రిజర్వ్డ్ సింబల్తో ఉన్న రాజకీయ పార్టీ అని జాబితాలో పెట్టి జనసేన పార్టీని ఇబ్బంది పెట్టినటువంటి పరిణామంగా జనసేన పార్టీ నాయకులు చూస్తున్నారు సో ఇందులో రాజకీయ వ్యూహం ఉందా ప్రతి నియోజకవర్గంలో ఇలా గాజు గ్లాస్ గుర్తుని కేటాయించడం వల్ల కూటమికి మరింత ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆలోచన కూటమి నాయకులు చేస్తున్నారు దీన్ని ఏ విధంగా పరిష్కరించుకుంటారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి